బ్లూ స్కై ఇప్పుడు ఈ పేరు సంచలనంగా మారుతోంది. అనేక మంది ఆ బ్లూ స్కైలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ సోషల్ మీడియా యాప్ దాదాపుగా ఎక్స్ను పోలి ఉంటుంది. అయితే అమెరికాలో మారుతున్న రాజకీయాలతో అందరూ ఎక్స్ను వీడి బ్లూ స్కై వైపు చేరుతున్నారు. ఎక్స్ యజమానిగా ఉన్న ఎలాన్ మస్క్ ఇటీవల పూర్తిగా ట్రంప్ ప్రచారకర్తగా మారిపోయారు. ట్రంప్కు అనుకూలంగా వ్యవహరించారు. ట్రంప్ వాదనని బాగా వినిపించేందుకు తన సోషల్ మీడియా యాప్ని ఉపయోగించుకున్నారు. దాంతో ఎక్స్ సహాయంతోనే ట్రంప్ విజయానికి బాటలు వేసుకున్నారన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. దాంతో ట్రంప్ విజయం తర్వాత ఇటు ఎలాన్ మస్క్ మీద ఆగ్రహం, అటు ఎక్స్లో రైటిస్టులకు ఎక్కువగా ప్రచారం కల్పిస్తున్నారన్న అభిప్రాయంతో అమెరికాలోని డెమోక్రాట్లు ఎక్స్ను వీడి బ్లూ స్కైని ఆశ్రయిస్తున్నారు. అమెరికాలోనే కాదు, ఇప్పుడు ప్రపంచంలో అనేక దేశాల్లో యూజర్లంతా ఎక్స్ నుంచి బయటకు వస్తూ బ్లూ స్కై యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. యూకేలో కూడా గడిచిన వారం రోజుల్లో అత్యధికంగా డౌన్లోడ్ చేసుకున్న యాప్గా బ్లూ స్కై రికార్డులకు ఎక్కింది. అనేక దేశాల్లో ఇప్పుడు చాలామంది బ్లూ స్కై బాట పడుతున్నారు. దాంతో గడిచిన నవంబర్ 1వ తారీఖు నుంచి ఇప్పటి వరకు 2.5 కోట్ల మంది ఈ బ్లూ స్కై యాప్ను డౌన్లోడ్ చేసుకున్నట్టుగా రికార్డులు చెప్తున్నాయి. ఇదొక రికార్డు. దాదాపుగా 2019లోనే యాప్ ప్రారంభించినప్పటికీ ఎవరూ దాని వైపు చూసినటువంటి దాఖలాలు లేవు. ఒకనాటి ట్విట్టర్ కోఫౌండర్గా ఉన్న వ్యక్తులు దీన్ని ప్రారంభించారు. ఆ తర్వాత దాని నిర్వహణ విషయంలో పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. కానీ ఇప్పుడు హఠాత్తుగా మారినటువంటి అమెరికా రాజకీయాలు సోషల్ మీడియా మీద ప్రభావం చూపుతూ ఏకంగా యాప్స్ భవిష్యత్తునే మార్చేసే పరిస్థితి కనిపిస్తుంది. ట్విట్టర్లో రోజుకి సుమారుగా 25 కోట్ల మంది యూజర్లు ఉంటారని ఎలాన్ మస్క్ గతంలో ప్రకటించారు. ఇప్పుడు గడిచిన కొద్ది రోజుల్లోనే 2.5 కోట్ల మంది అటువైపు మళ్ళడంతో ఆ మేరకు ఎక్స్ వినియోగదారుల సంఖ్య తగ్గిపోతున్నట్టుగా చెప్తున్నారు. అమెరికాలో చాలామంది సెలబ్రిటీలు దానికి తగ్గట్టుగా మస్క్ మీద వ్యతిరేకతతో ట్రంప్ తీరు సహించలేనటువంటి తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి ఆస్కారం లేని వేదికగా ఇది మారిపోయిందన్నట్టుగా అటువైపు మళ్ళుతున్నారు. బ్లూ స్కై వైపు మళ్ళుతున్నటువంటి వాళ్ళు చాలా ప్రముఖమైన సంస్థలు కూడా ఉన్నాయి. వారం క్రితం ది గార్డియన్ అనే యూకే పత్రిక కూడా ఎక్స్కి గుడ్ బై చెప్పేసింది. దాదాపుగా 1.7 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్న తన ఖాతాను ముగించేసింది. ఎక్స్ తీరుతో తాము విరక్తి చెందామని ప్రకటించింది. ఇట్లా ప్రముఖ సంస్థలు కూడా ఎక్స్ను వీడి, సెలబ్రిటీలు కూడా ఎక్స్ను వీడి బ్లూ స్కై వైపు మళ్ళుతున్న తరుణంలో బ్లూ స్కై ప్రాధాన్యత పెరుగుతుండడం ఆసక్తికర పరిణామం. అమెరికాలో మారుతున్న రాజకీయాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా బ్లూ స్కైకి యూజర్లు పెరుగుతుండగా ఎక్స్ పతనం దిశగా సాగుతుంది. ఇది ఎంతవరకు వెళుతుంది, బ్లూ స్కై ఏ మేరకు ఉపయోగపడుతుంది, బ్లూ స్కై కూడా దాదాపు ఎక్స్ను పోలి ఉండి ఎక్స్లాగే ఉపయోగించుకునే అవకాశం ఉండడంతో ఎక్కువ మంది సులువుగానే దానివైపు మొగ్గు చూపుతున్నారు. ఎక్స్కి పోటీగా గతంలో థ్రెడ్స్ లాంటి కొన్ని సంస్థలను తీసుకొచ్చినప్పటికీ మెటా సంస్థ ఫేస్బుక్ యజమాని అందులో సక్సెస్ కాలేకపోయారు. కానీ ఇప్పుడు బ్లూ స్కై మాత్రం ఎక్స్కి గట్టి పోటీదారుడిగా మారుతున్న తరుణంలో ఎలాన్ మస్క్ ఎలా స్పందిస్తారు, ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది, ఇది ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో యూజర్లను కూడా ఏ మేరకు ఆకట్టుకుంటుంది చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.